నమస్తే ప్రతి ఒక్కరికి. ఈరోజు మీ అందరికీ ఒక టాపిక్ నేను చెప్దాం అనుకుంటున్నాను. ఆ టాపిక్ ఏంటంటే అసలు ఐపి అంటే ఏంటి. ఐపి అంటే ఇన్సాల్వెన్స్ పిటిషన్ అని దీనికి అర్థం. ఐపి ఎవరు పెట్టుకోవచ్చు, ఐపి పెట్టుకోవటం వల్ల చట్టపరమైన వారికి ఎలాంటి సహాయం పొందవచ్చు అనే విషయాన్ని నేను మీ అందరికీ క్లుప్తంగా చెప్తున్నాను. అయితే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది ఎక్స్పర్ట్స్ కోసం కాదు, ప్రతి ఒక్కరూ ప్రతి సామాన్యులు కూడా ఇలా ఉంది, మనం ఇలా మనం కోర్టు ద్వారా ఇలా మనం సహాయం పొందొచ్చు అనే బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుంటారని నేను క్లుప్తంగా దీని గురించి చెప్పడం జరుగుతుంది. అసలు ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఐపి అంటే మనం దివాలా తీసినప్పుడు ఏదైనా వ్యాపారంలో కానీ ఏదైనా ఒక వ్యవస్థలో కానీ మనం ఎక్కువ అప్పులు చేసేసి ఆ అప్పుల్ని తీర్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఐపి అనేది మనం కోర్టు ద్వారా పెట్టుకోవటం జరుగుతుంది. ఒక పర్సన్ కానీ ఒక బిజినెస్ పీపుల్ కానీ ఏదైనా వాళ్ళు చేసే బిజినెస్లో కానీ ఏదైనా సమయంలో వారికి అప్పులు ఎక్కువైపోయి వారు ఆస్తులు అమ్మినా కూడా వారి అప్పులు తీర్చలేని పరిస్థితిలో, అంటే ఆస్తులు ఉన్నాయి కానీ అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఆస్తులు అమ్మేసి ఎవరికి తీర్చాలి అనే వారి తెలియని సమయంలో వారు ఏం చేయాలంటే వారు ఒక న్యాయవాదిని సెలెక్ట్ చేసుకుని కోర్టు ద్వారా ఇన్సాల్వెన్సీ పిటిషన్ అని ఆ పిటిషన్ ఫైల్ చేసుకున్నట్లయితే కోర్టు వారికి వీరు చేసిన యొక్క అప్పుల వివరాలు, వీరికి ఏ అయితే ఆస్తులు ఉన్న ఆస్తుల వివరాలు అన్నీ ఇచ్చినట్లయితే ఆ షెడ్యూల్స్ ప్రకారం అంటే మనకున్న ఆస్తులు అప్పులు ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి అని మొత్తం కోర్టు వారు ఎంక్వైరీ చేసి ఆ వచ్చిన ఆస్తులన్నీ అమ్మగా వచ్చిన డబ్బుల్ని ఎవరికైతే మనం అప్పు తీసుకున్నాం వారందరికి కూడా ఒక రేషియో ప్రకారం సర్దడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యవస్థలో అప్పులు చేసి ఎవరికి ఇవ్వకూడదో తెలియక గందరగోళంలో వీరు వీళ్ళ కుటుంబ సభ్యుల నుంచి దూరం అయ్యి ఏ పరిస్థితి కన్నా మన న్యాయపరమైన మన యొక్క సలహాలు న్యాయస్థానం ద్వారా తీసుకుని వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలనే దానికి మన భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. రైట్ టు లివ్ అంటే ప్రతి ఒక్కరూ కూడా జీవించవచ్చు, అంటే అప్పులైపోయినంత మాత్రాన చనిపోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆస్తులు ఉన్నాయి, ఎవరికి ఇవ్వాలంటే ఒకరు నువ్వు తీసుకో అంటే ఎవరు వినే పరిస్థితి ఉండరు, అందరూ కావాలంటారు. అందుకనే మీకున్న ఆస్తులన్నీ కోర్టు వారికి చెప్పినట్లయితే మీరు ఐపి పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఆ కోర్టు వారే మీకున్న ఆస్తుల్ని అందరికీ కూడా ఒక రేషియో ప్రకారం పంచడం అనేది జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఐపి వచ్చింది ఒక అతనికి, ఇంకా అతను ఇంకా జీవితంలో అప్పులు తీర్చవసరం లేదా అతనికి డబ్బులు వచ్చినా అంటే అది చాలా తప్పు. ఎందుకంటే ఒక పర్సన్ ఐపి తీసుకుని కోర్టు నుంచి అతను భవిష్యత్తులో ఏదైనా ఆస్తులు సంపాదించాడు అని ఈ అప్పు ఇచ్చిన వాళ్ళు కానీ ప్రూవ్ చేసినట్లయితే ఎక్స్ పార్టీ సెట్ సైడ్ పిటిషన్ అనేది మళ్ళీ కోర్టులో ఫైల్ చేసుకుంటే కనుక అప్పుడు అతను దగ్గర నుంచి ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ నుంచి మళ్ళీ వీరి అప్పు అనేది తీర్చవలసి ఉంటుంది. తర్వాత ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఐపి వేసుకున్నప్పుడు అప్పు ఇచ్చిన వారి దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర అన్నా కానీ మనకి థ్రెట్ ఉంది అని అంటే గనక మనం ముందుగానే ప్రొటెక్షన్ ఆర్డర్ కోసం మనం అప్లై చేసుకోవచ్చు. మనకి కోర్టు వారు పోలీసు వారికి ఆదేశాలు ఇచ్చి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి ఏంటంటే ఎవరైతే మీరు మీ వ్యాపారంలో బాగా అప్పుల్లో కూరుకుపోయారో మీరు న్యాయపరంగా ఇలా చేసుకుని ఐపి ఆర్డర్ పెట్టుకుని మీరు న్యాయస్థానాల నుంచి సలహా పొందొచ్చు. అదేవిధంగా మీరు అప్పు తీసుకున్న వారి దగ్గర కూడా అందరికీ కూడా కొంచెం అమౌంట్ అనేది కూడా సర్దవచ్చు. ఎందుకంటే వారు కూడా ఒకరికే మీరు సర్దేసిన కదమా వారు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఈ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ని మీకు చెప్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒకసారి అందరూ కూడా దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్.